हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वस्तिक अमृतम। चाला चाला टेस्टी उड़े अलाने एन्नो पोषक विलवल कल पल्ली चिक्की अदेन पप्पु चक्कनी तैयार चेसुकोलो चूदामु। दीनी कोनी टिप्स यूज चेसी तैयार चेसुकुंटे इदी चाला पर्फेक्ट गा टेस्टी गा रेडी अवुतुंदी। इक आलस्यं चेयकुंडा प्रासेस स्टार्ट चेसेद्दाम। मुंदुगा स्टव वेलिगिंचुकुनी ओक पैन पेट्टुकोवाली, दीनी कोद्दिगा हीट अवनिव्वाली। తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం బాగా ఈవెన్ గా ఫ్రై అయ్యేటట్లుగా ఒక 10 టు 15 మినిట్స్ ఈ పల్లీలను దోరగా చక్కగా వేయించుకోవాలి। పల్లీలు ప్రోటీన్ రిచ్ ఫుడ్, ప్రతిరోజు ఒక గుప్పెడు పల్లీల్ని మనం ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి। చూసారు కదా, పల్లీలు ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చింది, పొట్టు కూడా సెపరేట్ అయిపోతుంది। సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుని ఈ పల్లీల్ని ఒక ప్లేట్ లోకి సెపరేట్ గా తీసి పెట్టుకోవాలి। ఇలా ప్లేట్ లోకి తీసి పెట్టుకున్న పల్లీల్ని పల్చగా స్ప్రెడ్ చేసుకుని కంప్లీట్ గా చల్లారనిచ్చి వీటి పొట్టును మొత్తం తీసుకుని బద్దలుగా సెపరేట్ గా చేసుకుని పెట్టుకోవాలి। రోస్ట్ చేసుకున్న పల్లీలని మొత్తం పొట్టు తీసేసి ఇలా సెపరేట్ గా బద్దలుగా చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని పెట్టుకున్నాను। ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దానిలోకి 1/4 కప్పు బెల్లం వేసుకోవాలి। మనం 1 కప్పు పల్లీల్ని తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది। మీరు కావాలి అనుకుంటే పూర్తిగా బెల్లం ఉపయోగించి చేసుకోవచ్చు, లేదంటే పంచదారను కూడా ఉపయోగించి చేసుకోవచ్చు। అది కాదనుకుంటే సగం బెల్లం సగం పంచదార కూడా వాడుకొని ఈ పల్లీ చిక్కీని తయారు చేసుకోవచ్చు। నేను మాత్రం పూర్తిగా బెల్లం ఉపయోగించి ఈ రోజు పల్లీ చిక్కీ తయారు చేస్తున్నాను। ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి। మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని లో లో పెట్టుకొని ముదురుపాకం వచ్చేంత వరకు ఒక 2 టు 3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి। ముదురుపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ బెల్లం పాకాన్ని ఒక 2 డ్రాప్స్ ఆ వాటర్ లోకి వేసుకోవాలి। పాకం గట్టిగా వచ్చి హార్డ్ గా తయారైతే అప్పుడు ముదురుపాకం రెడీ అయినట్లు। ఒకవేళ అది గట్టిపడ్డా గాని సాగుతూ ఉంటే ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచుకొని కుక్ చేసుకోవాలి। 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ప్రొసీజర్ లో పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవాలి। ముదురుపాకం రావడానికి ఇది చక్కగా ఉండలాగా అయ్యి చాలా గట్టిగా హార్డ్ గా తయారవ్వాలి, అప్పుడు ముదురుపాకం పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు। ఇది సాగుతూ ఉండకూడదు। सो पाकम रेडी अयिन तर्वात स्टव फ्लेम नी आफ चेसुकोवाली। इप्पुडु दीनिलोकी ఒక 1/2 टेबल स्पून इलाची पौडर याड चेसुकोवाली। ई इलाची पौडर याड चेसुकोवडं वल्ल पल्ली चिक्की की मंची फ्लेवर अनेदी वस्तुंदी। तर्वात दीनिलोकी ఒక 2 टू 3 टेबल स्पून्स नेय्यि वेसुकोवाली। इप्पुडु ई रेंडु बेल्लं पाकंलो बागा मिक्स अयेटट्लुगा कलिपि पेट्टुकोवाली। ఇది చక్కగా కలిసిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి। ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక ప్లేట్ మీదకి బటర్ పేపర్ వేసుకుని నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి। ఒకవేళ బటర్ పేపర్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా ప్లేట్ కే నెయ్యి రాసుకొని పెట్టుకోవచ్చు। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం ఇంకా పల్లీల మిశ్రమాన్ని ఈ పేపర్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమం మీదకి మరొక బటర్ పేపర్ ని ఉంచి చేతితో కాని లేదా చపాతీలు రోల్ చేసుకునే స్టిక్ తో కాని దీన్ని మీరు ఎంత థిక్కగా కావాలి అనుకుంటే అంత థిక్కగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। మరి పలచగా కాకుండా థిక్నెస్ ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలాగా రోల్ చేసుకోవాలి। తర్వాత ఈ పైన ఉన్న బటర్ పేపర్ ని తీసేసుకోవాలి। ఇప్పుడు చేతులతో మీకు ఎలాంటి షేప్ కావాలి అనుకుంటే దాన్ని అలా తయారు చేసుకోవచ్చు। నేనైతే రౌండ్ షేప్ లో చేసుకున్నాను, మీరు స్క్వేర్ లో కావాలన్నా రెక్టాంగిల్ లో కావాలన్నా ఎలా అయినా సరే చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక చాకు తీసుకుని మీకు నచ్చిన సైజ్ లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఇది గట్టిపడిన తర్వాత కట్ చేసుకోవడానికి కుదరదు, అందుకని ఇప్పుడే కట్ చేసుకుని పెట్టుకోవాలి।
ఇప్పుడు దీనిని ఇలానే వదిలేసి కాసేపు చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్లేట్ ని రివర్స్ చేసి కొద్దిగా ట్యాప్ చేసినట్లయితే ఈ పీసెస్ చాలా ఈజీగా ఊడి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పల్లీ చిక్కీని ఒక బౌల్ లోకి తీసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్ గా బయట స్వీట్ షాప్ లో దొరికేటట్లుగా మనం చిక్కీని రెడీ చేసుకున్నాము ఈ చిక్కీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు రోజుకు ఒకటి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అలానే చాలా ఇష్టంగా తింటారు సో ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా చాలా హెల్తీ అయినటువంటి ఈ పల్లీ చిక్కీని నేను చెప్పిన టిప్స్ ఫాలో చేసుకుంటే ఫస్ట్ టైం చేసుకుంటున్నప్పటికీ కూడా పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతారు మెయిన్ గా వచ్చేసి పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేయడం వల్ల ఈ ఛానల్ కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది అంతే కాకుండా చాలా టేస్టీగా ఉండే ఇంత మంచి హెల్తీ రెసిపీని మీరు కూడా డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్